హైదరాబాద్ మహానగరంలో పచ్చని చెట్లు ఆహ్లాదకర వాతావరణం కోసం సరికొత్త సాంకేతిక హంగులతో జిహెచ్ఎంసి 50 థీమ్ పార్కులను అభివృద్ధి చేస్తోంది. కుటుంబ సమేతంగా సరదాగా గడిపేందుకు సకల సౌకర్యాలతో 24 గంటలు అందుబాటులో ఉండేలా జిహెచ్ఎంసి సన్నద్ధం చేస్తోంది. ఉప్పల్ సమీపంలో టేకిళ్లతో పాటు ఇతర వర్గాలకు ఉపయోగపడేలా సుమారు 2.5 కోట్ల రూపాయలతో స్మార్ట్ పార్క్ నిర్మాణం చేపట్టింది. భిన్న ఆకారాలతో వుడెన్ ర్యాంపులు, సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. భాగ్యనగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు జిహెచ్ఎంసి ఒకవైపు పార్కులను అభివృద్ధి చేస్తూనే మరోవైపు జంక్షన్ల బ్యూటిఫికేషన్ అలాగే థీమ్ పార్కుల పేరుతో ఎక్కడైతే ట్రాఫిక్ రద్దీగా ఉండే మెయిన్ జంక్షన్ల వద్ద ప్రత్యేకంగా పార్కులను అభివృద్ధి చేస్తుంది. ప్రస్తుతం మనం ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద చూస్తున్నాం. పూర్తిగా ఉప్పల్ రింగ్ రోడ్ అనేది ట్రాఫిక్ పద్ధతితో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఉండే పార్కులను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద 2.5 కోట్ల రూపాయలతో జిహెచ్ఎంసి థీమ్ పార్కును ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే పల్లెల్లో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నగరవాసులకు కూడా అందించాలనే లక్ష్యంతో ఒకవైపు హరితహారాన్ని పెంచుతూనే మరోవైపు పార్కులను అభివృద్ధి చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దృశ్యాలు ఎక్కడ జలవిహార్లో కనిపిస్తున్న దృశ్యాలు కాదు. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మెయిన్ ట్రాఫిక్ రద్దీ ఎక్కువే ఈ జంక్షన్లో అందరూ కూడా ఏదైతే నగరవాసులు పూర్తిగా పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న వాళ్లకు కాసింత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కాసింత సేపు సేద తీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు జారుడు బండలు, మరోవైపు ఏదైతే పల్లెల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గ్రీనరీతో పాటు ఎన్నో ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ పద్ధతితో పాటు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతుంటారు. ఒకవైపు మెట్రో రైళ్లు అలాగే వరంగల్ హైవే ప్రాంతము సిటీ బస్సులతో కిటకిటలాడుతుండే ఈ ప్రాంతంలో కాసింత సేపు సేద తీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రత్యేకంగా సిట్టింగ్లు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు కూడా ఇక్కడ వర్క్ చేసుకునేందుకు ప్రత్యేకంగా లైటింగ్ సిస్టమ్ అలాగే ప్లగ్లంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా గ్రీనరీ అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 50 థీమ్ పార్కుల అభివృద్ధి లక్ష్యంగా జిహెచ్ఎంసి ఒడివిడిగా అడుగులేస్తుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో దాదాపు 10 జంక్షన్లలో ఆ థీమ్ పార్కులను అభివృద్ధి చేసి జంక్షన్ల బ్యూటిఫికేషన్ కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రస్తుతం మన విజువల్ చూడొచ్చు, అందరూ కూడా ఈ కుటుంబ సమేతంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చునేందుకు 24 గంటల పాటు ఈ పార్క్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దీని గురించి మాట్లాడడానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేద సుభాష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు? ఉప్పల్ సర్కిల్ ఒక మోడల్ చేయాలనే తపనతోటి, మరి గతంలో ఉప్పల్ అంటే వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ మరి యాదాద్రి నుంచి వచ్చే వాళ్ళకి కానీ చాలా ఇబ్బందికరం ఉండే, ట్రాఫిక్ ఇబ్బందులు అవన్నీ ఉంటుండే. ఈరోజు దాన్ని అన్ని కూడా అధిగమించే దశలో 150 ఫీట్ల రోడ్డు కూడా చేసుకున్నాం. రోడ్డుతో పాటు ఉప్పల్ సర్కిల్ డెవలప్ కావాలని చెప్పి ఉప్పల్ సర్కిల్లో ఫౌంటైన్స్ పెట్టుకుని దాదాపు 1.5 కోట్ల రూపాయలతోటి అవి కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ పార్క్ ఉండాలనే తపనతోటి మరి సర్వే ఆఫ్ ఇండియా ల్యాండ్ను వాళ్ళు రిక్వెస్ట్ చేసి ల్యాండ్ను తీసుకొని దీనికి దాదాపు 2.5 కోట్ల వ్యయంతో ఈ పార్క్ను డెవలప్ చేసుకుందండి. ఈ పార్క్ అందరికీ ఉపయోగపడే రీతిలో ఈరోజు చిన్న పిల్లలతో ఆడుకునే వసతులన్నీ కనబడుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు ఆడుకునే రకంగా అదేవిధంగా ఐటీ జోన్స్ ట్రైను లేబు లేట్ అవ్వడం వల్ల కానీ ఇంకేమన్నా పోవడానికి బస్సు దొరకకపోవడం కానీ ఉంటే ఇక్కడ కూర్చొని మరి ఛార్జింగ్ చేసుకోవడానికి వసతులు కల్పించడం, దానికి తోడుగా వాళ్ళ ఛార్జింగ్తో పాటు వాళ్ళు కంప్యూటర్స్ ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ ఉండి కూడా వర్క్ చేసుకునే రీతిలో వాటిని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లా ఇక్కడ కూడా చూడండి, వాళ్ళందరూ కూడా నీడ ఉండేటట్టు మరి లైట్ ఉండేటట్టు వాళ్ళందరూ ఛార్జింగ్ చేసుకునేటట్టు సిట్టింగ్ కూడా మంచి మోడల్ సిట్టింగ్ తోటి కూడుకున్న బెంచెస్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇవంతా కూడా మరి అదేవిధంగా సాయంత్రం వేళ మహిళలు పిల్లలతో వచ్చి ఆడుకునే విధంగా మరి ఆట వస్తువులను కూడా తయారు చేయడం జరిగింది. వృద్ధులు కూడా వచ్చి ఇక్కడ యోగా చేసుకునే రీతిలో మరి వాళ్ళకు కూడా సౌకర్యం కల్పించారు. హైదరాబాద్లో ఉన్న శిల్పారామం ఒకటే ఉంటే ఇప్పుడు 2 శిల్పారాన్ని కూడా మా ఉప్పలు తెచ్చుకోవడం జరిగింది. అది కూడా 6 ఎకరాల స్థలంలో బ్రహ్మాండ శిల్పారామం స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. అంతా కూడా కంప్లీట్ అయి ఇప్పుడు నడుస్తున్న సందర్భం కనబడుతూ ఉంది. ఇదంతా నల్ల చెరువును డెవలప్ చేసుకోవడం, కార్డాను డెవలప్ చేసుకోవడం, ఉప్పల్కు మహోర్ దశ మళ్ళొక దశ వచ్చే రకంగా ఉప్పలు మోడల్గా తయారు చేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా 4 కోట్ల వ్యయంతో మల్లాపూర్ చౌరస్తాలు కూడా మరి మోడల్గా హైదరాబాద్లో లేని విధంగా ఒక మొన్న కేటీఆర్ గారు కూడా అసెంబ్లీలో కూడా చూపించడం జరిగింది. మరి అంత మంచి 4 కోట్ల వ్యయంతో ఒక గ్రేవ్యార్డ్ను తయారు చేసుకుని ఆ గ్రేవ్యార్డ్ పోతే మంచి ఆహ్లాదంగా ఉండే రకంగా దాన్ని కూడా తయారు చేసుకున్నాం. దాని పక్కనే 3 ఎకరాల స్థలంలో ఒకటి మరి పార్కును కూడా డీమ్ పార్క్ను ఒకటి తయారు చేసుకున్నాం. చెల్లపిల్ల కొన్ని డీమ్ పార్క్ తయారు చేసుకున్నాం. ఎక్కడికక్కడ మరి ఈరోజు ఉన్న పొల్యూషన్ను దృష్టిలో పెట్టుకొని ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసుకునే రకంగా మనుషులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మరి ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ పార్కులను డెవలప్ చేసుకున్నాం. వారందరూ కూడా మరి ఆ పార్కులలో మరి యోగా వ్యాయామశాల లాంటివి కూడా ఏర్పరిస్తే మరి ఆ రకంగా వాళ్ళు చేసుకోవడం. ఈరోజు మరి 12 లక్షలతో కూడా ఎక్కడికక్కడనే మరి ఓపెన్ జిమ్స్ కూడా తయారు చేస్తూ ఉన్నాం.
మొత్తం మీద యాంత్రిక జీవనంలో బిజీ లైఫ్లో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు కాసంత ఉపశమనం కల్పించేందుకు జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం థీమ్ పార్కులకు శ్రీకారం చుట్టి అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఉప్పల్ లాంటి మెయిన్ జంక్షన్లో పార్క్ అందుబాటులోకి రావడం వల్ల నగరవాసులకు చాలా వరకు ఉపయోగకరంగా ఉండబోతుంది. కేమోస్ సూర్యంతో సత్యనారాయణ టీవీ5 హైదరాబాద్.